మీరు వీలైనంత తొందరగా అనవసరమైన విషయాలకి, అలాగే అనవసరమైన వ్యక్తుల యొక్క ఆదేశాలకు వద్దు అని చెప్పడం నేర్చుకోండి. ఏదైనా విషయం మీకు నచ్చలేదు అంటే మీరు దాన్ని అంగీకరించకండి. ఇక వారితో స్వయంగా చెప్పండి, ఇది నాకు అంగీకారం కాదు అని. ఎవరైనా సరే, ఎవరితో అయినా సరే, ఇక అప్పుడే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, జీవితంలో నటించే వాళ్ళకి దూరంగా ఉండటం నేర్చుకోండి. మన ముందు ఒకలా, మన వెనక ఇంకోలా ఉండే వ్యక్తులకు వీలైనంత దూరంగా ఉండండి. ఎవరైతే మీ వ్యక్తిగతమైన విషయాలను మీ అంగీకారంతో సంబంధం లేకుండా చాటుగా కానీ ఏ విధంగా కానీ ప్రచారం చేస్తూ ఉంటారో వారిని వీలైనంత దూరం పెట్టండి. ఇలాంటి వారి వల్ల జీవితంలో ఎంతో మానసిక క్షోభను అనుభవించాల్సి వస్తుంది. ఇక మీ గురించి, అలాగే మీ కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచించండి. జీవితంలో ఎక్కువ శాతం ఒంటరిగా ఉండటానికి ప్రయత్నించండి. ఇక ఆ ఒంటరితనాన్ని ఆస్వాదించండి. జీవితాంతం ఒంటరిగా ఉండమని నా ఉద్దేశం కాదు. మీరు ఒంటరితనంలో ఏదైతే నేర్చుకుంటారో, ఇక అది మీ జీవితంలోకి ఎటువంటి వ్యక్తులను ఆహ్వానించాలో మీకు అర్థమయ్యేలా చేస్తుంది. మీతో మీరు ఒంటరిగా మాట్లాడుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు మీ తప్పులేమిటో మీకే అర్థమవుతాయి. ఇక వాటిని సవరించుకోండి. అంతేకాని తప్పు జరిగిపోయింది అని దాన్ని తలుచుకుంటూ క్షోభ చెందకండి. ఇక దానివల్ల మనసుని పాడు చేసుకోకండి. గుర్తుంచుకోండి, కథ మారాలి అంటే, కళ నెరవేరాలి అంటే మనసులో ఉండవలసింది నిన్నటి బాధ కాదు, రేపటిపై ఆలోచన, ఇక దానిపై నమ్మకం. అర్థమైందనుకుంటా, విశ్వాసంతో ఉండండి. ఇంకా జాగ్రత్తగా కూడా గుర్తుంచుకోండి, ఇంటి యజమానికి ఈ 5 లక్షణాలు ఉంటేనే ఆ కుటుంబం బాగుపడుతుంది. ఎప్పుడు కూడా కుటుంబ శ్రేయస్సు అనేది ఇంటి పెద్దపైనే ఆధారపడి ఉంటుంది. అవునా? ఎలాగైతే ఒక సైన్యానికి సైన్యాధిపతిలాగా, ఒక రాజ్యానికి రాజులాగా, ఇక ఒక సైన్యంలో సైన్యాధిపతి దారి తప్పితే అది ఆ సైన్యం మొత్తాన్ని నాశనం చేస్తుంది. ఇక ఒక రాజ్యంలో రాజే సరిగ్గా లేకుంటే తన రాజ్యంలోని ప్రతి ఒక్కరూ కూడా సమస్యల్లో పడినట్లే. తన పట్టపు రాణితో సహా వారి రాజ్యం మొత్తాన్ని 1000 ఆక్రమించేస్తారు. అవునా? ఇక వ్యక్తిగత జీవితాల్లో కూడా ఇదే జరుగుతుంది. తన కుటుంబ పెద్దే సరిగ్గా లేకుంటే తన యొక్క కుటుంబం అంతా కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా తన భార్య తన పిల్లలకి గద్దించి చెప్పేవాళ్ళు లేక వారు చెడుదారుల్లో వెళ్తూ ఉంటారు. ఇక తన భర్తని, అలాగే తన పిల్లల్ని, ఇద్దరిని బాగు చేయలేక, ఎవరికి ఏం చెప్పలేక నిస్సహాయతతో కృంగిపోయి పిచ్చిదైపోతుంది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో కూడా పిల్లల్ని, అలాగే తన కుటుంబాన్ని హద్దుల్లో పెట్టి తమ జీవితాలని బాగు చేసుకోగలిగే స్త్రీ యోధులు ఎందరో ఉన్నారు. కానీ ఈ సమాజంలో ఏమీ తోచక యజమాని వల్ల చెడిపోయే కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయి. అవునా? ఇంటి యజమాని తెలివైన వాడైతే అన్ని పరిస్థితులను నిర్వహించగలడు. You know, if you practice speaking in English for 20... కుటుంబ పెద్దకు కొన్ని లక్షణాలు ఉండాలి. ఇంటి యజమానికి ఎప్పుడు కూడా డబ్బు ఆదా చేసే గుణం ఉండాలి. ఈ సమాజం పిసినారి అనుకున్నా పర్వాలేదు, ఎందుకంటే అప్పుడు కుటుంబం తమ అవసరాల కోసం ఎవరి ఇంటికి వెళ్ళి చెయ్యి చాచాల్సిన అవసరం ఉండదు. అందుకే
తమ ఇంటి పెద్ద ఖర్చులను ఆచితూచి ఖర్చు చేస్తూ ఉండాలి. ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా అది ఎంతవరకు డబ్బు ఖర్చు చేస్తుందో లెక్కలు వేసుకోవాలి. ఇష్టం వచ్చినట్లు అనవసరంగా ఎవరికి డబ్బు ఇవ్వకూడదు. ఇక రెండవది, ఇంటి యజమాని ఏం నిర్ణయం తీసుకున్నా దానికి ఇంట్లో వారందరూ కూడా కట్టుబడి ఉండేలా తను నిత్యం ప్రవర్తించాలి. ఇంట్లో క్రమంగా వాతావరణాన్ని నిర్వహించడానికి కుటుంబ పెద్ద తన నిర్ణయాలకు కట్టుబడి ఉండేలా వారిని క్రమశిక్షణలు పెట్టాలి. దీంతో ఇంట్లోని సభ్యులందరూ కూడా బాగుపడతారు. ఇక యజమాని ఒక నిర్ణయం తీసుకుని ఒక షరతు పెట్టి ఇక దాన్ని తానే పాటించకుంటే ఇక దాన్ని కుటుంబ సభ్యులు ఎప్పటికీ పాటించరు. ఇక మీ భవిష్యత్తు నిర్ణయాలను కూడా వారు పట్టించుకోరు, లెక్క చేయరు, చులకనగా కూడా చూస్తారు. ఇక మూడవది, ఇంటి యజమాని ఎప్పుడు కూడా రుజువు లేకుండా దేన్ని నమ్మకూడదు. ఏ కారణం చేతనైనా ఇంట్లో గొడవలు జరిగితే ఇరు వర్గాల మాటలు వినే అన్ని కోణాల్లో పరిశీలించి సమస్యని పరిష్కరించుకునేలా ప్రయత్నం చేయాలి. అలా కాకుండా మీకు నచ్చిన వారి వైపే మాట్లాడితే కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మీ వల్ల సమస్య అనేది పరిష్కరించబడాలే కానీ మళ్ళీ మీరే కొత్త సమస్యగా మారకూడదు. ఇక ఒకరిని తిట్టినా కూడా తరువాత సర్ది చెప్పే గుణం ఉండాలి. అర్థమైందనుకుంటా. ఇక నాలుగవది, యజమాని ప్రతి నిర్ణయాన్ని కూడా ఇంట్లోని ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని అందరికీ మేలు జరిగేలా ఎవరి మనసు నొప్పించకుండా నిర్ణయాలు తీసుకోవాలి. ఇక నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులందరితోనూ మాట్లాడాలి. ఎవరి అభిప్రాయం లేకుండా మీకు ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలను తీసుకుంటే కుటుంబం మీకు తెలియకుండా ఎన్నో పనులు చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులందరి అభిప్రాయాన్ని కూడా మీరు గౌరవించినప్పుడే మీ నిర్ణయాలను కూడా వారు గౌరవిస్తారు. ఇక ఐదవది, ఇంటిలోని ఆదాయానికి అనుగుణంగా ఇంటిని నిర్వహించడం ఇంటి పెద్ద యొక్క బాధ్యత. అనవసరమైన ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి, లేదంటే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవాల్సి వస్తుంది. ఇక కుటుంబంలో ధర్మాన్ను ప్రేమను ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తే వాటిలో మనం దేన్ని ఎంచుకోవాలి? గుర్తుంచుకోండి, ధర్మం సూర్యుడైతే ఇక ప్రేమ చంద్రుడవుతాడు. మీరు చంద్రుణ్ణి ఎంచుకుంటే మీకు చల్లదనం లభించవచ్చు, కానీ దానితోపాటు రేయిలోనే అంధకారము లభిస్తుంది. ఇక మీరు ధర్మాన్ని ఎంచుకుంటే సమస్తం ప్రకాశవంతమవుతుంది. నీతో పాటు నీ కుటుంబం కూడా, అలాగే నీ కుటుంబం యొక్క భవిష్యత్తు అంతా కూడా. అర్థమైందనుకుంటా. ఇక నిర్ణయం మీదే. అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ. ఇన్ని మంచి సూక్తుల్లో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.